ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. చూస్తూ ఉండండి ఎస్టీవీ. నేను కర్ణ. ముందుగా బులెటిన్లో హైలైట్స్. రాజ్యసభలో సీఎం రమేష్ గందరగోళం, చైర్మన్ కురియన్ కు క్షమాపణలు. యువకుడిపై ఓఎస్ఐ దురుసు ప్రవర్తన, ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు. ప్రజలకు ప్రయోజనం ఉంటే కొత్త పార్టీపై ఆలోచిద్దామని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. కొత్త పార్టీ అంశంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన ఆయన తమ పోరాటం కొనసాగుతుందన్నారు. సో మరి ఒకరు మాట్లాడుకొని చెప్పండి నాకు అని అందరికీ చెప్పడం జరిగింది. సీఎం గారు అందరికి కావాలంటే నా కోసం ఏం లేదు, నా కోసం మై సీన్ ఎనఫ్ లైఫ్ అని కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. నేను హ్యావ్ సీన్ ఎనఫ్ లైఫ్, అన్ని పదవులు చేశాను, ప్రజలకు మంచిది అవుతుంది అనే ఉద్దేశంతో ముందుకు పోవాలనుకున్నాను, మీరేమైనా దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే పోయి చెప్పండి అన్నారు. సో అందరూ నాయకులు ఒక 1 వీక్ లోపల వచ్చి చెప్తాము అని ఆయన చెప్పడం జరిగింది అన్నమాట. ఇది జరిగిన సత్యం. ఇంకేదైనా మీకు క్లారిటీ కావాలంటే చెప్తాం. మీరు ఇప్పటికే వేరే పార్టీకి వెళ్తున్నారు, మొదటి నుంచి కూడా అన్నారు రాజీనామా పార్లమెంట్ కనుక బిల్లు పెడితే రాజీనామా చేస్తాను. నేను రాజీనామా చేశాను, ఎంతవరకు అయింది? పార్టీలో కూడా ఉండనని చెప్పారు. పార్టీలో ఉంటానన్నా, నిన్న నేను మీకు క్లారిటీ ఇచ్చాను. రాజీనామా చేసింది పార్టీకి, మినిస్ట్రీకి రాజీనామా చేశానని నిన్ననే క్లారిటీ వచ్చింది, మీరు చూసుకోవచ్చు. దాంట్లో ఏమి వెనకబడి ఉంటాము? వెనకబడింది ఏమంటే ఈ విభజనలో వెనకబడిపోయినాం. మిగతా దాంట్లో ఏ ఇష్యూస్లో, ఇది కూడా గత 11 సంవత్సరాలుగా ఇప్పుడు వాళ్ళు తీసుకున్నది. నేను పోయి హైకమాండ్ని చాలా ఇంపార్టెంట్ పర్సన్ని కలిసి అడిగాను, ఏమండి ఇది చేశారు అని. నేను చెప్పిందే చెప్పాడు. 11 సంవత్సరాల కిందట ఉద్యమం పెట్టినప్పుడు, తెలంగాణ విభజన కోరినప్పుడే ప్రజలు రాయల ఆంధ్రాలో మేల్కొని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. అందరు లీడర్స్ అప్పుడే మేల్కొని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. నేను మాత్రం తెలంగాణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందడంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. నాచారంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, విద్యార్థులు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నాచారం చౌరస్తా నుండి హప్సిగూడ వరకు టపాకాయలు కాలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చింది గాంధీ, తెలంగాణకు స్వాతంత్రం తీసుకువచ్చింది కేసీఆర్ అని కార్యకర్తలు కొనియాడారు. హప్సిగూడ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ బిల్లును లోక్సభలో ఆమోదింపజేసినందుకు తెలంగాణ ప్రజలు తెలంగాణ జిల్లాలో సంబరాలు చేసుకుంటున్నారు. కుత్బుల్లాపూర్లో టీఆర్ఎస్ శ్రేణులు మిఠాయిలు పంచుకుంటూ బాణసంచ కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. బీజేపీ భరత సింహారెడ్డి ఆధ్వర్యంలో చింతల్ యుండి ఐడిపిఎల్ వరకు యువత బైక్ ర్యాలీ నిర్వహించి మిఠాయిలు పంచుతూ జై తెలంగాణ నినాదాలతో మార్పించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీతో సంబంధం లేకుండా ఆమోదించిన కేంద్ర ప్రభుత్వానికి మహిళా బిల్లు కనబడడం లేదా అని ఎంపీ జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. భారతీయ మహిళలకు సంబంధించిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఇంతలా నిరుగారుస్తారా అని నిలదీశారు. విమెన్ రిజర్వేషన్ కే బిల్ కే బారే మే ఆప్కే సామ్నే యాద్ దిలానా చాహతీ హూ మ్యామ్, పూరే సదన్ హో గయా హై, టెన్యూర్ ఖతమ్ హోనే కో ఆ రహా హై, బార్ బార్ హమ్ ఉసీ ముద్దే పర్ బాత్ కర్తే హై కి విమెన్ కో రిజర్వేషన్ కే బిల్ కే బారే మే బాత్ కర్నే హై, లేకిన్ అభి జో అనుసూచిత్ జాత్ కే లియే జో మామలా ఉఠా రహే హై, మై ఉన్కే బారే మే భీ బహుత్ చింతిత్ హూ, లేకిన్ మై ఉత్నా చింతిత్ హూ ఉత్నా హీ మై విమెన్ రిజర్వేషన్ కే బారే మే సారే భారత దేశ్ కే జితనే మహిళాయే హై ఉన్కో సమర్థన్ కర్తే హువే ఆజ్ ఉన్కే ఆవాజ్ కో మై సదన్ పర్ లానా చాహతీ హూ, మై 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 సర్కార్ సే యే బాత్ కర్నా చాహతీ హూ. జైయే ఉన్కో బోల్నే దీజియే, అబ్ ఆప్ బోల్ రహే థే, వో సున్ రహీ థీ. మ్యామ్ సునియే ఉన్కో. మ్యామ్ కుచ్ దల్ ఐసే హై కి విమెన్ రిజర్వేషన్ కో లానా నహీ చాహతే హై, లేకిన్ మై బార్ బార్ అగర్ రాజ్యసభా మే ఇస్కో పారిత్ కియా గయా హై. బుల్టెన్ లో షార్ప్ బ్రేక్.